నమస్తే ఏవియన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. దర్శి టీడీపీ కోఆర్డినేటర్ పామిడి రమేష్ ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు. నర్సారావుపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది కూతకం. యువతి లావణ్యపై ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి. రాయకల్ నందు సూరత్ భాగ్య ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నేతలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రియతమ నాయకులు యువనేత నారా లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శి టీడీపీ కోఆర్డినేటర్ పమిడి రమేష్ ఆధ్వర్యంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 10 గంటలకు దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షుడు నారాశెట్టి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి మారెళ్ల వెంకటేశ్వర్లు, సంఘ తిరుపతిరావు, దర్శిపట్నం పార్టీ అధ్యక్షుడు దారం సుబ్బారావు, మధు ఫరీదు, మాగం సుబ్బారావు, గుర్రం బాలకృష్ణ, గోవిందారెడ్డి, ఎస్వి రామయ్య తదితరులు పాల్గొన్నారు. నర్సారావుపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను సమన్వయంతో ఎన్నుకొని వారు గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ స్థానాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించి వారి గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈరోజు జనగామ జిల్లా పిట్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినం సందర్భంగా జనగామలోని బతుకమ్మ కుంటనందు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా జనగామ 2వ వార్డ్ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, 16వ వార్డ్ కౌన్సిలర్ గాదెపాక రామచంద్రం హాజరై 3 కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మోర్తాల ప్రభాకర్, జనరల్ సెక్రటరీ ఇరుగు సిద్ధులు, ట్రెజరర్ ఎండి అబ్బాస్, చీఫ్ అడ్వైజర్ కాసాని ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్ మునుకుంట్ల రవి, జాయింట్ సెక్రటరీ దోరానం కుమారస్వామి, పూల నరసింహ, స్పోర్ట్స్ అడ్వైజర్ నంద్రుశేఖర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నోముల అఖిల్, పీఈటీ గొడుగు కుమార్, బతుకమ్మకుంట గ్రౌండ్ ఇన్ఛార్జ్ నారోజు రామచారి, వాల్కర్ వైకుంఠం రామ్ మరియు జన్గావ్ డిస్టిక్ పిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు, యువతి యువకులు మరియు వాకర్స్ పాల్గొనడం జరిగింది. ఒక రౌండ్కి అమ్మా నడవాలే, అవద్దు. క్లోజాక్ ఏ ఫుడ్, ప్రాపర్ ఫుడ్ చెక్ చేసుకోవాలి, లైన్ మెయింటైన్ చేయాలి.
భారతదేశ స్వాతంత్ర సముపార్జన కేవలం పోరాటంతోనే సిద్ధిస్తుందని, విరోచితంగా పోరాడిన అసలు సిసలైన స్వతంత్ర సమరయోధుడు ఆజాద్ హిందూ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని జోన్ చైర్మన్ లయన్ జానకీరామ్ అన్నారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆజాద్ హిందూ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లేర్ల రవీందర్ గుప్తా, జోన్ చైర్మన్ లయన్ జానకీరామ్, ప్రెసిడెంట్ లయన్ నీల ప్రవీణ్ గుప్తా, సెక్రటరీ ఆబోతు వెంకటేష్ యాదవ్, ట్రెజరర్ మహమ్మద్ అహ్మద్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ పల్లెర్ల బాలేష్ గుప్తా, జీఎస్టీకో కోఆర్డినేటర్ లయన్ ఉప్పల నరసింహులు, నాయకులు మర్రి ఓంప్రకాష్, మన్నే శ్రీనివాసరావు, చిన్ని మల్లికార్జున్ గౌడ్, బాయకాడి అంజి, భూషణం చారి, గడ్డం ప్రశాంత్, సర్గల స్వామి, ఆత్మ కమిటీ డైరెక్టర్ తుమ్మల మల్లేష్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క సౌజన్యంతో, అలాగే హైదరాబాద్ ఈస్ట్ డాక్టర్ లయన్ విజయలక్ష్మి గారి సహకారంతో ఈ రోజు నాడు తూప్రాన్లో ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు అందరికీ కూడా ఎనర్జీ డ్రింక్ ఆమ్లా బూస్ట్ డ్రింక్ను సరఫరా చేయడం జరిగింది. ఈ ఆమ్లా జ్యూసు ఇది తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటైజేషన్ పెరిగి రోగ నిరోధశక్తి కూడా పెరుగుతుంది. ఇది అన్ని విధాల మనకు శక్తినిస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు పూటలు తాగేసి కంప్లీట్ క్లోజ్ చేయాలి. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాడుకోవచ్చు, చాలా మంచి, అందరికి కూడా ఇది చాలా ఔషధంగా ఉంటుంది. అయితే ఈరోజు నాటి మన భారత జాతీయ నేతాజీ హిందూ ఫౌజ్ అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మనము వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లయన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లెల రవీందర్ గుప్తా గారు, అలాగే లయన్ ఉప్పల నరసింహుల గుప్తా గారు, మిత్రులు అందరూ, మా మన్నే శ్రీనివాస్ గారు, ఓంప్రకాష్ గారు, అలాగే ఆంజనేయులు గారు, భూషణంచారి గారు, మల్లికార్జున్ గారు, మరి రాజయ్య గారు, ఇతరులందరూ కూడా వారి సహాయ సహకారాలతో మనం ఈ రోజు నాటి ఇంత మంచి. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో స్థానిక సుభాష్ నగర్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సంఘ్ పరివార్ మరియు బీజేపీల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా 124వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక సమరసత వేదిక జిల్లా ప్రముఖ్ ఆముద వెంకటేశం మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేశారని, ప్రాణత్యాగం చేశారని, నేతాజీ స్ఫూర్తితో యువకులు దేశ సేవకు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు బీజేపీ నాయకులు ఆముద వెంకటేశం, కొన్యాల సోమరాజు, ఎస్ఎన్ చారి, సాయి, శ్యామ్, రమేష్, సతీష్, అమర్రాజు, మహంకాళి, లక్ష్మణ్, సత్యపాల్ రెడ్డి, షిర్నా చంద్రశేఖర్, నరేష్, సత్యం, యాదగిరి, కరుణాకర్ రెడ్డి, ఆంజనేయులు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జయంతిని మాత్రమే జరుపుకునే వీరుడు ధీరుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసినటువంటి రోజుల్లో నేతాజీ ఒక్కరే కేవలం జయంతిని మాత్రమే జరుపుకునేటువంటి వీరుడు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అహింసతోటి కాకుండా హింసతోటి మాత్రమే స్వాతంత్రము వస్తుందని చెప్పి నమ్మి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరినీ ఏకం చేసి సింగపూర్ నుంచి జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సేనాని భారతదేశానికి పరిచయం చేసిండు. ఆ యొక్క సేన ఆశయాలతో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ కానీ నేవీ కానీ ఇంకా వివిధ క్షేత్రాల ద్వారా దేశ రక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. అటువంటి గొప్ప వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా సింగపూర్ నుంచి భారతదేశానికి ప్రప్రథమంగా ప్రధానమంత్రిగా ప్రకటించుకొని సింగపూర్ రేడియో నుండి భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి గొప్ప ధీరుడు కాబట్టి అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు ఇంత సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నదంటే అతని యొక్క ఆశయాలే కాబట్టి అతని యొక్క నినాదాలతో ముందుకు పోవాలని కోరుకుంటూ జై హింద్. జానకి బాస్ జన్మించిన సుభాష్ చంద్రబోస్గా పేరున్నటువంటి నేతాజీ ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప మేధావి. ఐఏఎస్ చదువు ఉన్నప్పటికీ కూడా ఒక కలెక్టర్గా రిజైన్ చేసి దేశభక్తులతో కలిసి విదేశాల్లో ఉన్నటువంటి ఖైదీలను వెంటబెట్టుకొని వచ్చి ఆజాద్ పంథ్ ఫౌజ్ అనే నినాదముతో ముందుకొచ్చి రక్తమిస్తాం దేశానికి స్వతంత్రం విడిచిపెట్టి వెళ్ళిపోండి అని బ్రిటిష్ సైన్యాన్ని అడలెత్తించిన గొప్ప దేశభక్తుడు. చిన్నప్పుడే విద్యాభ్యాసం చేస్తూనే తన యొక్క మాతృత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి, రోడ్డుపై పక్కన
తాను విద్యాభ్యాసం వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి అమ్మకి 3 రోజులు భోజనం పెట్టి అమ్మ హృదయాన్ని చాటినటువంటి గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన అంతకుముందు ఉన్నటువంటి జర్మనీలో చదువుతున్న సమయంలో మన హైదరాబాద్కు చెందినటువంటి ఒక సఫారీ అనే ఒక హిందూ బంధువు అతనికి స్నేహంగా ఉండి తర్వాత ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క ఉపన్యాసం విని అతనికి శిష్యునిగా చేరి తర్వాత తాను కూడా ఈ ఉద్యమంలో అజాహింద్ బౌద్ధ ఉద్యమంలో పాల్గొని ఎక్కడైనా మాట పూర్తయిన తర్వాత ఉపన్యాసం పూర్తయిన తర్వాత జై హింద్ అనాల జై భారత్ అనాల అని సంభాషణ వచ్చినప్పుడు జై హింద్ అని నిర్ణయించినటువంటి గొప్ప దేశభక్తుడు. జై హింద్ అంటే ఈ దేశంలో ఉన్న హిందువులందరూ కూడా, ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కలిసి కూడా జీవనం సాగించే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకొని జై హింద్ నినాదాన్ని చాటినటువంటి గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్, జై భారత్. దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావానికి ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహానీయునికి జమకుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు కౌన్సిలర్ దిలీప్ సాయి, సాయి రవికుమార్ మరియు ఇతర టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఇసుక అక్రమ రవాణాకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మంత్రి ఈటల రాజేందర్కి సంబంధం ఉందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణాకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మంత్రి ఈటల రాజేందర్కి కానీ ఎలాంటి సంబంధం లేదని, ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న సాయంత్రం కమలాపూర్లోని ఈటల రాజేందర్ నివాసంలో పత్రికా విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట రమేష్ మాట్లాడుతూ మంత్రిపై ప్రతిపక్ష పార్టీలు కావాలని తప్పుడు ప్రచారాలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మణ్ రావు, యూత్ మండల అధ్యక్షులు తడాక శ్రీకాంత్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి శ్రీనివాస్, కనుకుంట్ల అరవింద్, కొల్గూరి రాజ్కుమార్, మౌటం అశోక్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అది ఈ పిల్లల సంపత్రం మంత్రి గారి ముఖ్యాన్ని చేయడని అదని చెప్పడం జరుగుతారు. అది వినోద పోలీస్ స్టేషన్లో చిన్నగా వాళ్ళిద్దరు కుటుంబ సమస్య బంధుత్వం సమస్య, ఆ సమస్య తీసి ఎవరో కిచ్చనోడు దాన్ని సోషల్ మీడియా నుంచి ఇది మంత్రి గారు ఫోటో వేసి ఇటు సంపత్రం ఫోటో వేసి వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉన్నది మంత్రి గారు అన్నారని, మంత్రి గారు సంపద్రావు కావచ్చు, ఇంకా పెద్దలు కావచ్చు, ఇంకా పెద్దలు కావచ్చు, ఇవి కూడా సంపద్రావు చేయబడ మంత్రి గారు అటువంటి చేయబడు అయినా వాళ్ళ కుటుంబ సమస్య విషయం కానీ దాన్ని పార్టీకి ప్రతిపక్షాలు ఇష్టవంతంగా సోషల్ మీడియా పెడుతున్నారు, వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. మేము కూడా కంప్లైంట్ చేస్తున్నాం, విషయంలో కంప్లైంట్ చేస్తున్నాం. వాళ్ళు ఇష్టవచ్చాడుగా అసలు ఒక గౌరవ మంత్రి గారు ఇంత మన అభివృద్ధి చేస్తున్నాడు మన మండలంలో, అభివృద్ధిని ఓరవలేకనే చూసి ఓరవలేకనే రేపు మన గత్యంతరం ఉండదు, మన పార్టీ అట్టాకుల పోతుందని చెప్పి వాడు వాళ్ళ. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. యువతి లావణ్యపై ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశారు. 3 నెలలుగా తనను ప్రేమించాలని సునీల్ లావణ్య వెంటాడుపడుతున్నారు. తీవ్ర గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ అబ్దుల్ హమీద్ గారు రఘునాథపల్లి మండలంలోని కిలాషాపూర్ ఉన్నత పాఠశాలను మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 9 నుంచి 10వ తరగతుల వారికి ప్రత్యక్ష బోధన తరగతులు ఉన్నందున అదనపు కలెక్టర్ స్వయంగా తిరుగుతూ విద్యార్థులకు కేటాయించిన తరగతి గదులు మరియు పాఠశాల ఆవరణలోని పరిశుభ్రతను పరిశీలించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ఉండే హాస్టల్ వసతి గృహాలు మరియు భోజనశాల మూత్రశాలలు స్వయంగా తిరుగుతూ పరిశీలించారు. వారి పరిశీలన అనంతరం 2 పాఠశాలల ఉపాధ్యాయులను సమావేశపరిచి వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ వెంట జనగామ జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, రఘునాథపల్లి మండల విద్యాశాఖ అధికారి జయసాగర్,
ఖిలాషాపూర్ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, కల్పనాదేవి, సిఆర్పి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మూడు వందల క్వింటాల బియ్యాన్ని మరియు 300 క్వింటాల పీవీఆర్ బియ్యాన్ని రేషన్ షాపులకు, గురుకులాలకు, స్కూళ్లకు పంపి ప్రజల విద్యార్థుల ఆయురారోగ్యాలతో చెలగాట మాడవద్దని బెల్లంపల్లి సివిల్ సప్లై గోదాం వద్ద ఎంసీపీఐయు, కాంగ్రెస్, సిపిఐ, ఎన్సిపి పార్టీల విద్యార్థి యువజన సంఘాలు, బీసీవీఎస్, ఏఐఎఫ్టీఎస్, యూత్ కాంగ్రెస్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. అధికారుల పాలకుల అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్ల నాసిరకం బియ్యం వచ్చాయని, వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరిపి న్యాయమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు, కాంగ్రెస్, ఎన్సిపి, సిపిఐ నాయకులు, బీసీవీఎస్, ఏఐఎఫ్డిఎస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సబ్బని రాజేంద్ర ప్రసాద్, అల్లి సాగర్, ముడిమడుగుల మహేందర్, కొండబత్తిని రామ్మోహన్, మద్దెల శ్రీనివాస్, గుండా మాణిక్యం, బర్ల స్రవంతి, ఆకాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, ఈ యొక్క కరోనా టైంలో సరఫరా చేయాల్సిన బియ్యం నిల్వ ఉంచడం జరిగింది. అవి ఈరోజు ముక్కపడి ఎటుగాని పరిస్థితిలో ఉన్నాయి. కనీసం 250 క్వింటల్ల బియ్యం మరియు ఒక 10 లక్షల నుండి 15 లక్షల ఖరీదైనటువంటి బియ్యంని నిర్వయోగంగా పడిచేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధి కరోనా టైంలో ఆ పిల్లలను పుస్తకాలు అవి మంచి బదులు వాళ్ళ తల్లిదండ్రులు మిలిచి బియ్యం మంచిన పాపం వాళ్ళ ఇంట్లో వండుకొని తినే పరిస్థితి అన్న ఉండు. కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పాలయ్యారు. పేదలు రోడ్డు పండి నడుచుకుంటూ పోయేటోళ్లకు కనీసం బియ్యం సరఫరా చేసి పేదలకు తిండి లేక పేదలు కష్టపడ్డలకు ప్రైవేట్ టీచర్లకు కావచ్చు, ఎవరికైతే ఇంటి దగ్గర ఉపాధి లేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఈ బియ్యం మంచిగా సరిపోవు. ఈరోజు ఎటు కాని పరిస్థితుల్లో నిల్వ చేసి ఇదే మళ్ళా ఖరాబ్ అయిన బియ్యాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ హాస్టళ్లకు పంపించడం జరుగుతుంది. ఇవి తినడం వల్ల విద్యార్థులు ఈ నాసిరకమైన బియ్యం తినడం వల్ల విద్యార్థులకు అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి కాకుండా ప్రజల మరియు విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని మేము తెలియజేస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ప్రవీణ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తగులబెట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్లిన ప్రవీణ్, పద్మసాయి ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఈ పని చేశానని ప్రవీణ్ తెలిపాడు. జగిత్యాల జిల్లా రాయకల్ నందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సూరత్ అని భాగ్య ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ అమర్ రహే, సుభాష్ చంద్రబోస్ అమర్ రహే, సుభాష్ చంద్రబోస్ అమర్ రహే. మార్కాపురంలో తహసీల్దార్ కార్యాలయం ఆక్రమణకు గురైంది. పట్టపగలు కార్యాలయం వెనుక భాగం గోడ పడగలగొట్టి శుభ్రం చేసి ట్రాక్టర్లు మట్టి తోలుతున్నారు. తహసీల్దార్ ప్రాంగణంలో మట్టిని తోలుతున్న ట్రాక్టర్లను తహసీల్దార్ అదుపులోకి తీసుకున్నారు. Thank you.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దర్శి టీడీపీ కోఆర్డినేటర్ పామిడి రమేష్ ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు. నర్సారావుపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘూతకం. యువతి లావణ్యపై ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి. రాయకల్ నందు సూరత్ భాగ్య ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.